నానా మిత్రులారా, ప్రజలారా, ఇప్పుడే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ మీ అయ్యమన్న బాహుబల నేను మరుగుజ్జోడి అయితే భిక్షం పెట్టుకున్న నీకు కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసి మంత్రి చేస్తే నువ్వు ఈరోజు 1000 కోట్లు దోచుకోవడానికి కాంగ్రెసే కారణం అంటున్నాడు. చూసారా, కనీసం రేవంత్ రెడ్డి సత్యం ఒప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ 1000 కోట్లు 1000000 కోట్లు దోచుకుంటున్నారని. రెండోది, వీళ్ళు సబ్జెక్ట్ ఏంటి? ఈడంత హైటు, వీడంత హైటు, ఇది 4.5 కోట్లు 3 కోట్లు తెలంగాణ ప్రజలు ఓటర్స్కి బుద్ధి ఉండబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు. రేపు కేసీఆర్ని, కేటీఆర్ కుటుంబాన్ని భూస్థాపితం చేస్తారు, పంజాబ్లో, ఢిల్లీలాగే. ఈ కుటుంబ పాలన మనకు కావాలి. 11 మంది రెడ్లు మీకు కావాలా? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. మన బీసీ ఒక్కడేనా అయ్యాడా? 62% ఉన్నాం మనం, వాళ్ళు 5% ఉన్నారు. ఇది మీడియా మిత్రులందరూ, యూట్యూబర్స్ అందరూ వైరల్ చేయండి. వీళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడానికి తప్ప, దోచుకున్న డబ్బు దాచుకునే 1000000 కోట్లు పంచడానికి తప్ప. ఇప్పుడు నేను టూర్ చేసి వస్తున్నాను, ఎన్ని ప్రాజెక్టులు చూడండి మీరు, ఒక్కటైనా కంప్లీట్ అయింది అవ్వకుంటే కేసీఆర్ ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేసి తిరుగుతున్నాడు. అలాగే మోదీ గారు వచ్చి, ఇంక వీళ్ళ గురించి మనం మాట్లాడవచ్చు, మన పార్టీ మనం గెలిపించుకుందాం. 7569441275 వాట్సాప్ గ్రూపులు పెట్టండి. ఈరోజు మంచి రోజు, మార్పు వచ్చిన రోజు, మిరకల్స్ తర్వాత చెప్తాను.